ఆ గీత రాలనే అందరం నవ్వుతారు పిల్లలు నెత్త పడి మరి సిట్ అయ్యి సార్ రాదు నెక్స్ట్ రాదు మళ్ళీ టాస్ కాబట్టి ఇగో ఎందుకంటే నేను తక్కువ భావన రెండవది నేను ఎక్కువ నేను చెప్పిన మూడు మాటలు ఇగో ఎందుకు వస్తుంటే ఒకటి ఇగో అంటే ఇన్సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ రెండో ఇగో అంటే ఇమ్మెచ్యూరిటీ నెక్స్ట్ అన్సర్టెనిటీ ఈ మూడు ఉంటాయి ఇగో ప్రపంచంలో ఎవరన్నా పర్ఫెక్ట్ ఉన్నారండి మేడం చెప్పండి ప్రపంచంలో పర్ఫెక్ట్ కదా వాళ్ళు ప్రపంచంలో గోల్డ్ మెడల్ కొంత జీవించి కదా ఇంకొకటి సాధన బాంబరులో దాకా డబ్బు రావా సో నబడి పర్ఫెక్ట్ ఎవరి వాడి పర్ఫెక్ట్ ఇంపర్ఫెక్ట్ ఆర్ ఇంపర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఓకే ఏదైనా శాస్త్రమా ఏది పర్ఫెక్ట్ అండి ఇది ఉంది ఏం చేస్తుంది ఆవిరి అయిపోతుంది గాలి నీరు గ్యాసెస్ లిక్విడ్ సాలిడ్ మాత్రమే ఉంటారు రూపాంతరం మాత్రం ఉంటారు నామ మారదు రూపం మారదు కానీ పదార్థ సెల్ ఉంటుంది కదా కాబట్టి ఇక్కడ అర్థం కావాల్సింది ఇగో అంటే అజ్ఞాని అనుకోండి ఒకటే వాక్యం ఇగో అంటే అజ్ఞాని ఏంటి గీత పుస్తకం రాస్తారా చెప్పండి మనం రాస్తామా బైబిల్ రాస్తామా ఖురాన్ రాస్తామా సూర్యం రాస్తామా ఏం రాయగలుగుతామండి మనం రాసిన పుస్తకాలు నాలుగు ముక్క చెప్పడానికి ఏం చూడండి అంటే మనకు అర్థం కాక అనుభవం కాక సో ఇగో ఇన్సెక్యూరిటీ ఇగో ఇమ్మెచ్యూరిటీ పరిపక్క పెరగడం ఎంత ఎదిగినాకపోతే అలా పెద్ద పర్సనాలి ఎంత సింపుల్ ఉండేవాడు చిన్న పిల్లలు మాట్లాడేవాడు రాసిన పుస్తకాలను సరి చెప్పడానికి మంచి పిల్లలైతే రాసిన ఆదరణ పెరగాల అని తిండి పెట్టారు తిండి రోజు ముక్క కూర్చున్నారు స్టీఫెన్ కోయ్ పెద్ద పెద్ద పర్సనాలిటీ పెద్ద సైంటిస్ట్ ఇంకోటి చూడండి ప్రపంచ చరిత్ర మొత్తం కూడా యావరేజ్ స్టూడెంట్స్ సైంటిస్ట్ అయినా బాగా చూడండి బడ్డోగులైన ఆ మాటకు వస్తే తమ్ముడు అంతే గాంధీ అంతే కలాం అంతే కలాం ఎక్కడ సార్ బయటకు పోతే డబుల్ శాస్త్రి అయ్యే బాగుపడి బట్ట తీరిపోయినాయి వన్ ఇయర్ స్కూల్కు రాలే తర్వాత నుంచి మళ్ళీ వచ్చినాడు ఆయన ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే ఒక యోగి అన్నాడు ఋషి కలాం బాయ్ కలాం డోంట్ వరీ దేర్ ఇస్ ఎ బిగ్ పోస్ట్ వెయిటింగ్ ఫర్ యూ పెద్ద పనికి వచ్చే అవకాశం ఉన్నది ఎందుకు జాబ్రాన్ని బాధపడతాడు అంటే అప్పుడు ఏడ్చి బాగా కలాం బయటకు రాసుకున్నాడు కాబట్టి ఉంటాయి కాబట్టి మనం అంతా మనం కింగ్ మేకర్స్ మనం టీచర్స్ ఆర్ కింగ్ మేకర్స్ టీచర్స్ ఆర్ సొసైటీ మేకర్స్ టీచర్స్ ఆర్ పర్సనల్ మేకర్స్ మనసు ప్రియమైన సీఎం అయినా టీచర్ తలుచుకుంటారు చూడండి మాకు మల్లయ్య సార్ టీచర్ ఉండే బయాలజీ ఎక్సలెంట్ ఆ రంగు సార్కి చూస్తే మాకు మా సారే గుర్తొస్తారు ఇలా సార్ కలర్ కనబడితే మా సార్ గుర్తొస్తారు అనే డ్రాయింగ్ వేసినట్టే గ్లోబు దిగింది ఒకేసారి సార్ అండి ఎంతమంది టీచర్ అండి అద్భుతం టీచర్స్ మా దృష్టి కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను ప్రైమరీ స్కూల్ ఏంటండి హై స్కూల్ ముఖ్యంగా మీరు ఫౌండేషన్ మీరు పునాది లేస్తారు మీఆర్ ఆల్ ఫౌండేషన్ టీచర్స్ బిల్డింగ్ కట్టి మేము నేర్చి పని చేస్తాం కానీ ఫౌండేషన్ మీరు వేస్తారు ఏ టీచర్ అంటే స్కూల్ టీచర్ అంటే కానీ ఎక్సర్ అన్నాడు వాడు అనడు ఇది మాకు తెలుసు కాబట్టి ఇగో అనేది ఇమ్మెచ్యూరిటీ అన్సర్టెనిటీ ఇన్సెక్యూరిటీ నన్ను ఏడబడ చేస్తున్నటువంటి లోన సప్రెస్డ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది బయటికి చెప్పినటువంటి ఇన్ఫీరియారిటీ లోన ఉంది బయటికి ఇగో చెప్తాను ఓకేనండి సో నంబర్ది పర్ఫెక్ట్ అయిపోయిందా నెక్స్ట్ ఇది ఇప్పుడు అడగండి అడగాలి మీరు వాకింగ్కి జాగింగ్ ఎక్స్ ఎంత టైం ఇస్తారు డైలీ చెప్పండి ప్లీజ్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ స్కిప్పింగ్ కానీ మీరు ఇంట్లో పని చేసేది వాకింగ్ స్కిప్పింగ్ కాదు గుర్తుంచుకోండి నేను ఇంట్లో బయట తిరుగుతాను కాదు చేస్తూ మొత్తం కానే కాదు 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 చెప్పండి ఎంతమంది సాధనా మన టైం మనం హెల్త్ ఫిట్నెస్ టైం ఇవ్వడం కానీ దవాఖాన పోవచ్చు వస్తుంది ఆ టైం మొత్తం దవాఖాన మళ్ళీ తెలియాలి ట్వంటీ మినిట్స్ నా నేను ముందే చెప్పాను ఇంటరాక్టివ్ లెక్చర్ కూడా కాదు క్లాస్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రీకాప్చురేషన్ చేస్తారా ఈరోజు ఏం చెప్పుకోవాలి వెళ్ళి మీరు తిరిగి వస్తారా ఇరవై చేస్తారా క్లాస్ తర్వాత